హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏ టు జెడ్ మీ కోసం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జూలైలో రాబోతున్న మొబైల్స్ ఏవి అనేది తెలుసుకుందాం. మొదటిగా వన్ ప్లస్ నాట్ కొనసాగింపుగా వన్ ప్లస్ నాట్ టూను ఈ నెలలో తీసుకురాబోతున్నారు. సుమారు 30,000 రూపాయల ధరలో ఈ మొబైల్ మార్కెట్లోకి వస్తుందని సమాచారం. లుక్ విషయానికి వస్తే వన్ ప్లస్ నాట్కి దగ్గరగా, ఫీచర్ విషయంలో దానికి మించి ఉంటుందని సమాచారం. చూద్దాం ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చి రియల్మీ జీటీ 5G. 5G విభాగంలో రియల్మీ వరుసగా మొబైల్స్ని లాంచ్ చేస్తూ వెళ్తోంది. ఇటీవల ప్రపంచ మార్కెట్లోకి జీటీ 5G పేరుతో ఒక 5G మొబైల్ని తీసుకువచ్చింది. ఈ నెలలో దానిని మన ఇండియాలోకి లాంచ్ చేస్తారని సమాచారం ఉంది. నెక్స్ట్ వచ్చి Redmi 10. రెడ్మీ నుంచి 10 సిరీస్ కొత్త మొబైల్స్ని ఈ నెలలో మన దేశంలోకి రానున్నాయి. జూలై ద్వితీయార్థంలో ఈ మొబైల్స్ వస్తాయని సమాచారం ఉంది. ఇప్పటికే రెడ్మీ నుంచి Note 10 మొబైల్ వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మామూలుగా అయితే ఈ 2 సిరీస్లు ఒకేసారి వచ్చేవి. సో చూద్దాం, లాంచ్ అయినాక దీని స్పెసిఫికేషన్స్ ఏమిటో మనకి క్లియర్గా తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చి Vivo V21 Pro. వివో కూడా జూలైలో ఒక మొబైల్ తీసుకొస్తుందని సమాచారం ఉంది. నెలాఖరున Vivo V20 Pro పేరుతో ఈ మొబైల్ రాబోతోంది. 5G నెట్వర్క్తో రాబోతున్న ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో వస్తుందని సమాచారం. అలాగే ఇందులో 8GB ర్యామ్ ఉంటుందని సమాచారం ఉన్నది. చూద్దాం, వన్స్ లాంచ్ అయితే మనకు మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చి Poco X3 GT. పోకో నుంచి ఈ నెలలో ఒక మొబైల్ రాబోతుంది. చైనాలో విడుదల చేసిన Redmi Note 10 Pro 5G వెర్షన్కి Poco X3 GT పేరుతో ఇండియాలో విడుదల చేస్తారని సమాచారం. నెక్స్ట్ వచ్చి Oppo Reno 6. Oppo Reno 6 సిరీస్లో భాగంగా Reno 6 5G మోడల్స్ని చైనాలో లాంచ్ చేయడం జరిగింది మే నెలలో. ఈ మోడల్స్ని మన ఇండియాలోకి తీసుకొస్తారని మనకు సమాచారం ఉంది. అది ఈ జూలైలో మనకు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ASUS ZenFone 8 సిరీస్ మోడల్స్ గురించి. ASUS ZenFone మొబైల్స్ మన దేశంలో జెన్ సిరీస్ పేరుతో వస్తుంటాయి. అలాగే ఈ ఏడాది ASUS ZenFone 8 సిరీస్లో ASUS 8Z, 8Z Plus పేరుతో మొబైల్స్ వస్తున్నాయని సమాచారం. వీటిలో Qualcomm Snapdragon 888 ప్రాసెసర్ ఉండబోతుందని సమాచారం ఉంది. సో ఇవైతే మనకి నాన్ చైనా ఫోన్స్ అండి. సో చూద్దాం ఏ విధంగా, ఏ ప్రైస్ కేటగిరీలో వీళ్ళు లాంచ్ చేస్తారనేది వీళ్ళ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి Tecno Spark Go 2021లో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ను మన ఇండియాలోకి లాంచ్ చేయడం జరిగింది జూలైలో. 2GB ర్యామ్ 32GB మోడల్ని 7,299 రూపాయలకు లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇది జూలై 7వ తేదీ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అలాగే ఆఫర్లో భాగంగా వీరు 6,699 వద్ద ఇనిషియల్ ప్రైజు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫోన్ మనకి 6.52 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అలాగే క్వాడ్ కోర్ మీడియాటెక్ హీలో A20 ప్రాసెసర్ దీంతో వాడడం జరిగింది. అలాగే ఈ ఫోన్ మనకి 5000mAh బ్యాటరీతో సపోర్ట్ ఇస్తుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి మనకు 13MP ప్రైమరీ సెన్సర్ ఉంటుంది. ఇది డ్యుయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ మనకి 8MP సెల్ఫీ షూటర్ ఇందులో మనకు లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇది జూలై 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్లో లభిస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్ని ఒకసారి లుక్ చేసి అలాగే నచ్చితే తప్పకుండా కొనుక్కోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చి మనకు గూగుల్ అనేది ఒక 9 యాప్స్ని ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఇది ఎందుకనంటే ఇటీవల ఫేస్బుక్ సమాచారం దొంగిలించి 9 యాప్లను అయితే ఈ గూగుల్ ఫైండ్ అవుట్ చేసి తొలగించడం జరిగింది. మీరెవరైనా ఈ యాప్స్ని యూజ్ చేస్తున్నట్లయితే వెంటనే అన్ఇన్స్టాల్ చేసి మీ డేటా ప్రైవసీ అయితే కాపాడుకోండి. ఫ్రెండ్స్, ఈ 9 యాప్స్ ఏవనేది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ని పాజ్ చేసి ఈ 9 యాప్స్ అనేది ఇక్కడ మీరు డీటెయిల్గా చూడవచ్చు. అలాగే మీరెవరైనా ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక ఒకసారి ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసి ఫోన్ అయితే రీస్టార్ట్ చేయండి.
सो मी डेटा प्राइवेसी अनेदी सेफ गा उंटुंदनी आशिस्तुन्नानु। सो చూసారుగా ఫ్రెండ్స్ ఈ రోజుకి అయితే ఇంతేనండి। सो జూలైలో లాంచ్ చేయబోతున్న మొబైల్స్ అలాగే గూగుల్ నుంచి తొలగించిన 9 యాప్స్ అన్నమాట। सो ఈ రోజుకి ఇంతేనండి। సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బై బై।